ఇలాంటి కొత్త కొత్త విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు కానీ, లేదంటే విండోస్ పీసీ వాడుతున్నప్పుడు కానీ, లేదంటే ఐఫోన్ వాడుతున్నప్పుడు కానీ రెగ్యులర్గా ఒక వర్డ్ అనేది వింటూ ఉంటారు. దాని పేరు కెర్నల్. సో ఈ కెర్నల్ చాలామందికి పరిచయం లేకపోవచ్చు, కానీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వర్డ్ తెలిసే ఉంటుంది. ఈరోజు కెర్నల్కి ఆపరేటింగ్ సిస్టమ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, అసలు దానివల్ల ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. సో వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్, నేను మీ రఫీ. ఫ్రెండ్స్, అసలు మన స్మార్ట్ ఫోన్ కానీ లేదంటే విండోస్ పీసీ కానీ స్విచ్ ఆన్ చేయగానే ఓపెన్ అవ్వడానికి మనం బూటింగ్ ప్రాసెస్ అంటాం. బూటింగ్ ప్రాసెస్ అంటే మీరు ఎప్పుడైతే ఆ ఫోన్ను కానీ లేదంటే కంప్యూటర్ను కానీ ఆన్ చేస్తారో, అప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన లోగో కానీ లేదంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన లోగో కానీ చూపిస్తూ మనకి ఒక బ్లాక్ స్క్రీన్లో ఓపెన్ అవ్వడానికి మనం బూటింగ్ ప్రాసెస్ అంటాం. ఒక ఆపరేటింగ్ సిస్టము ఓపెన్ అవ్వాలంటే మేజర్గా దానికి రెండు ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి, ఒకటి బూట్ లోడరు, రెండోది కెర్నల్. సో ఫస్ట్ రన్ అయ్యేది బూట్ లోడర్. బూట్ లోడర్ అంటే మీరు కనిపించే ఆ బ్లాక్ స్క్రీన్లో వచ్చే లోగో బూట్ లోడర్ అంటాం మనం. సో బూట్ లోడర్ లోడ్ అయిన తర్వాత వెంటనే కెర్నల్ లోడ్ అవుద్ది. కెర్నల్ లోడ్ అయిన తర్వాతే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అవుద్ది. అసలు ఈ కెర్నల్ ఏం చేస్తుందంటే, వన్స్ బూట్ లోడర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏ ప్రోగ్రామ్ని ముందు తీసుకెళ్ళాలి లేదంటే ఏ ప్రోగ్రామ్కి ఎంతైతే మెమోరీని అలాట్ చేయాలి చెప్పేదే కెర్నల్. సో కెర్నల్ని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక గవర్నమెంట్లో ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ లాంటిది. సో ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తాడు, ఏ ప్రాజెక్ట్కి ఎంత మనీ అలాట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ని ముందు స్టార్ట్ చేయాలి, సో ఇవన్నీ ఆయన మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో అలాగే కెర్నల్ కూడా ఆపరేటింగ్ సిస్టంలో ఏ ప్రోగ్రామ్ని ముందు తీసుకెళ్ళాలి, ఏ ప్రోగ్రామ్ని ఎంతైతే మనం మెమొరీని అలాట్ చేయాలని చెప్పేదే కెర్నల్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక హార్డ్వేర్కి ఒక సాఫ్ట్వేర్కి, సాఫ్ట్వేర్ అంటే మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, సో ఒక హార్డ్వేర్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి మధ్యలో ఒక బ్యారియర్ లాంటిది. సో అది బ్యారియర్ అనేది ఏం చేస్తుందంటే ఆ రెండింటిని కలుపుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఒక స్మార్ట్ ఫోన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఆ స్మార్ట్ ఫోన్లో మనం మూడు అప్లికేషన్స్ని తీసుకుందాం. సో ఫస్ట్ అప్లికేషను చాలా చిన్నది, అలాగే రెండోది కొంచెం పెద్దది సైజులో, అలాగే మూడోది ఒక 3D గేమ్ అనుకోండి. సో ఇవి మూడు డిఫరెంట్ సైజుల్లో ర్యామ్లో ఆక్యుపై చేసి ఉన్నాయి. సో మీరు ఫోన్ ఓపెన్ అయిన వెంటనే ఒక ఫస్ట్ అప్లికేషన్ చాలా సింపుల్ది ఓపెన్ చేయాలి అనుకోండి, ఓపెన్ చేసిన వెంటనే అది అప్లికేషన్ సైజ్ అంతా చాలా చిన్నది, దానికి లోపల ఫీచర్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, సో యానిమేషన్స్ లాంటివి కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి దానికి మెమొరీ అలాట్మెంట్ అనేది కొంచెం సరిపోద్ది. అలాగే రెండో అప్లికేషన్కి వెళ్తే అది కొంచెం పెద్దది, ఒక ఫోటో ఎడిటర్ అనుకోండి. ఆ ఫోటో ఎడిటర్ అప్లికేషన్లో రకరకాల ఫీచర్లు ఉంటాయి కాబట్టి అది కొంచెం లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, అలాగే దానికి మెమొరీ అలాట్మెంట్ కూడా కొంచెం ఎక్కువగా కావాలి. ఈ మూడోది గేమ్, ఒక పెద్ద గేమ్ అనుకోండి, ఒక ఆస్ఫాల్ట్ ఎయిట్ లాంటి గేమ్ అనుకోండి. సో ఈ గేమ్ ఓపెన్ అవ్వాలంటే ర్యామ్ సైజ్ కూడా మనకి ఎక్కువగా అలర్ట్ కావాలి, అలాగే ఓపెన్ అవ్వడానికి కూడా కొంచెం ఎంతైనా మెమొరీ మేనేజ్మెంట్ చేసి కొంచెం స్పీడ్గా ఓపెన్ చేయాలి. మూడు అప్లికేషన్స్కి 3 డిఫరెంట్ ర్యామ్ మేనేజ్మెంట్స్ అనేవి చేయాల్సి వస్తుంది. సో అలా చేసేదే ముందు ఆపరేటింగ్ సిస్టమ్కి ఈ పని చెప్పేదే కెర్నల్. సో కెర్నల్ అనేది ఈ అప్లికేషన్స్కి మధ్యలో అలాగే డిఫరెంట్ ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ లేదంటే ఎక్స్టర్నల్గా మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్రోగ్రామ్స్ని మేనేజ్ చేయడం కోసం ఉండే ఒక కోడే మనం కెర్నల్ అంటాం. సో ఈ కెర్నల్స్ అనేవి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్ ఉందనుకోండి, ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది లైనెక్స్ ఆపరేటెడ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఆండ్రాయిడ్కి కెర్నల్ కూడా లైనెక్స్ కెర్నలే ఉంటుంది. మీరు ఇది ఎక్కడ చూడొచ్చు అంటే మీరు అబౌట్ ఫోన్లకు వెళ్ళి అక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి, అక్కడ మీకు కెర్నల్ వెర్షన్, అది ఏ రోజు బిల్డ్ చేశారు అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే కెర్నల్ వెర్షన్ నేము అలాగే కెర్నల్ బిల్డ్ డేట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. అలాగే విండోస్ ఫోన్లోను అలాగే విండోస్ పీసీల్లో కూడా కెర్నల్ అనేది ఉంటుంది. సో దీన్ని విండోస్ ఎన్టీ కెర్నల్ అంటారు. ఐఓఎస్లో కూడా కెర్నల్స్ ఉంటాయి. ఐఓఎస్కి పీసీలో కానీ లేదంటే ఐఫోన్స్లో కానీ ఐప్యాడ్స్లో కానీ ఉండే కెర్నల్ పేరు డార్విన్ కెర్నల్ అంటారు. మనం ఇప్పుడు ఎలా అయితే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మోడిఫై చేసుకొని కస్టమ్ స్కిన్స్ లేదా కస్టమ్ రూమ్స్ తయారు చేసుకుంటున్నామో, అలాగే కెర్నల్ కూడా మనం కస్టమ్ కెర్నల్ తయారు చేసుకోవచ్చు అండ్ వీటిని ఫ్లాష్ చేసుకోవచ్చు. ఫ్లాష్ చేసుకోవాలంటే మేజర్గా మనకి మన ఫోన్లో ఉన్న బూట్ లోడర్ అనేది అన్లాక్ అయి ఉండాలి, అలాగే మీ ఫోన్ రూట్ అయి ఉండాలి. సో రూట్ చేయడం అలాగే బూట్ లోడర్ అన్లాక్ చేసుకోవడం కోసం మీకు రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి, అలాగే యూట్యూబ్లో కూడా మీకు రకరకాల వీడియోస్ ఉంటాయి. మీరు కస్టమ్ కెర్నల్స్ని వాడాలి అనుకుంటే మాత్రం XDF డెవలపర్స్
ఫోరంకి వెళ్ళి మీకు మీకు సంబంధించిన ఫోన్ మోడల్ని టైప్ చేస్తే మీకు అందులో అవైలబుల్గా ఉన్న కస్టమ్ కెర్నల్స్ కూడా చూపిస్తాయి. కానీ ఇది కొంచెం రిస్కీ ప్రాసెస్, ఎందుకంటే ఒక్కసారి మీరు ఫోన్ని అన్లాక్ చేసి అలాగే కస్టమ్ ఫ్రోమ్స్ని ఫ్లాష్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా దానికి సంబంధించిన అంటే దానికి మ్యాచ్ అయ్యే కెర్నల్ అనేది మీరు ఫ్లాష్ చేయకపోతే మీ ఫోన్ అనేది బ్రిక్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రిక్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, మళ్ళీ సాఫ్ట్ బ్రిక్, రెండోది హార్డ్ బ్రిక్. సాఫ్ట్ బ్రిక్ అయితే మీ ఫోన్ రికవర్ అయితే చేయొచ్చు, కానీ హార్డ్ బ్రిక్ అయితే మాత్రం మీ ఫోన్ రికవరీ చేయడం చాలా కష్టం. సో అసలు ఎందుకు ఈ కస్టమ్ కెర్నల్స్ని వాడతారు అంటే మీ ఫోన్లో ఉండే కస్టమ్ రోమ్ కానీ లేదంటే మీ ఫోన్లో ఉన్న డిఫాల్ట్గా వచ్చిన ఓఎస్ కానీ ఆ కెర్నల్కి అంటే మీ ఫోన్తో పాటు వచ్చిన కెర్నల్కి ఒక్కొక్కసారి మ్యాచ్ కాకుండా బ్యాటరీ అనేది ఎక్కువ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, లేదంటే యాప్స్ అనేవి ఒక్కోసారి ఫోర్స్ క్లోజ్ అవ్వడం లాంటివి మిస్బిహేవ్స్ అనేవి చేస్తూ ఉంటుంది ఫోను. అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన కస్టమ్ రూమ్స్ కానీ కస్టమ్ కెర్నల్స్ కానీ ఫ్లాష్ చేయాలనుకుంటారు. నా ఉద్దేశంలో కస్టమ్ కెర్నల్స్ వాడటం అనేది కొంచెం రిస్క్ ప్రాసెస్, ఎందుకంటే నేను 2014లో యూరేకా మొబైల్ అనే ఒక మొబైల్ని దగ్గర దగ్గర రూట్ చేసి కస్టమ్ రూమ్స్ వాడుతూ దగ్గర దగ్గర ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ వాడాను. ఆ తర్వాత నేను డిఫరెంట్ డిఫరెంట్ కెర్నల్స్ డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఫ్లాష్ చేయడం వల్ల నా ఫోన్ అనేది హార్డ్ బ్రిక్ అయిపోయింది, దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవడం కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అందుకని మీరు ఫోన్ని ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా రూట్ చేయడం లేదంటే బూట్ లోడర్ అన్లాక్ చేయడం అనేది చేయొద్దు. అసలు కస్టమ్ కెర్నల్స్ ఫ్లాష్ చేయాల్సిన అవసరం ఏంటంటే మీకు ఫోన్లో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది స్పీడ్గా ఉండటం కోసం, లేదంటే బ్యాటరీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం, లేదంటే మీ ప్రాసెసర్ స్పీడ్ అనేది వ్యారీ చేసుకోవడం కోసం. ఎందుకంటే మీ ప్రాసెసర్కి కంపెనీతో పాటు వచ్చినప్పుడు ఒక ప్రాపర్ స్పీడ్ అనేది మెన్షన్ చేస్తారు, 2.4 GHz అని లేదంటే 2.5 GHz స్పీడ్ అని. సో దీన్ని కొంతమంది కస్టమ్ కెర్నల్స్ ఫ్లాష్ చేసుకొని దాని స్పీడ్ అనేది వ్యారీ చేస్తూ ఉంటారు. మళ్ళీ దీనికి కస్టమ్ కెర్నల్ని వ్యారీ చేసుకోవడం కోసం అంటే ఎడిట్ చేసుకోవడం కోసం ప్లేస్టోర్లో మీకు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లో కెర్నల్ ఆడిటర్ అనేది చాలా పాపులర్ అప్లికేషన్. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఎప్పుడైతే కస్టమ్ కెర్నల్ ఫ్లాష్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని మీరు ఆ ప్రాసెస్ స్పీడ్స్ అనేవి కొంచెం వ్యారీ చేసుకోవచ్చు, అలాగే ఇంకా రకరకాల ఫీచర్స్ అనేది మనం మోడిఫై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ బూట్ లోడర్ అన్లాక్ చేసి ఒక కస్టమ్ కెర్నల్ని ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్ కెర్నల్ గురించి. కెర్నల్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి హెడ్ లాంటిది. సో ఏ పని చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఆ కెర్నల్ ద్వారానే మనం చేయాలి. అంటే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా లేదంటే ఇంటర్నల్గా ఒక ప్రాసెస్ అనేది రన్ అవ్వాలన్నా కానీ దానికి ఎంత మెమొరీ అలాట్ చేయాలి, ఎంత స్పీడ్తో ఆపరేట్ చేయాలనేది ఆ కెర్నల్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఈ కెర్నల్ అనేది మన ఫోన్లో వచ్చిన డిఫాల్ట్ రూమ్తో కానీ లేదంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న కస్టమ్ రూమ్కు కానీ ప్రాపర్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా రన్ అవుద్ది. ఎప్పుడైతే ఇది ఆ కస్టమ్ రూమ్కి కానీ ఆ డిఫాల్ట్ రూమ్కి కానీ మ్యాచ్ అవ్వదో అప్పుడు అది మీకు ఫోన్లో హీట్ అవ్వడం కానీ లేదంటే బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువగా ఉండటం కానీ లేదంటే ఫోన్ అనేది ప్రాపర్గా ఓపెన్ కావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో కస్టమ్ కెర్నల్స్ వాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కస్టమ్ కెర్నల్ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు మాత్రం దాని గురించి ప్రాపర్గా చదువుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ కస్టమ్ రూమ్కి ఈ కస్టమ్ కెర్నల్ అనేది ఫ్లాష్ చేసుకోండి, లేదంటే ఆ ఫోన్ సాఫ్ట్ బ్రిక్ కానీ లేదంటే హార్డ్ బ్రిక్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.